స్క్రీన్ కనిపిస్తుందా? ఇద్దరికి కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి క్యాన్సర్. సో అసలు క్యాన్సర్ అంటే మీనింగ్ ఏంటంటే, యూజువల్గా క్యాన్సర్ అనే పదం వచ్చి క్రాబ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. మనకి క్రాబ్ చూడడానికి ఎట్టుంటుందంటే దాని గ్రోత్ ఎట్లంటే అట్లుంటుంది అనమాట, ఒక డైరెక్షన్ ఉంటుంది అనమాట. క్రాబ్ అనే పదం నుంచి క్యాన్సర్ అనే వర్డ్ తీశారనమాట. ఈవెన్ మీకు రాసులు వాటిల్లో కూడా క్రాబ్ కి క్యాన్సర్ అనే కదా ఉంటుంది. హలో, గుర్తొచ్చిందా? హలో కార్తీక్. చెప్పండి. వెంకీ మూవీలో మీ రాసి ఏంటండి అంటే క్యాన్సర్ అని చెప్తారు కదా. నువ్వు సినిమాలో చూడలేదా? అంటే ఆ సినిమాలు చూడాలి. గ్రేట్ కార్తీక్. అంటే సినిమాలు చూడాలి, ఆ సినిమాలు కాదు మ్యామ్, నేను చూసేది క్రైమ్ మూవీస్ మ్యామ్. ఓకే సార్. క్యాన్సర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మామూలుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మనకి హార్ట్ అనేది ఈ షేప్ లో ఉండాలి, సెల్స్ అనేది ఇంతవరకే పెరగాలి, ఇక్కడ దాకే ఆగిపోవాలి అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. కానీ క్యాన్సర్ అంటే ఏంటంటే, అబ్నార్మల్ గా డెవలప్ అయిపోతుంది సెల్స్, గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా డైరెక్షన్ లెస్ గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. దాన్ని ట్యూమర్ అంటాం. సో ఆ క్యాన్సర్ లో కూడా రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే అక్కడే క్యాన్సర్ వస్తుంది, సెల్స్ కూడా అక్కడే ఉంటాయి అనమాట, దాన్ని బినైన్ ట్యూమర్ అంటారు. ఇంకో రకమైన క్యాన్సర్ ఏంటంటే, ఆ క్యాన్సర్ అక్కడ డెవలప్ అవుతుంది కానీ సెల్స్ మాత్రం, ఆ క్యాన్సర్ సెల్స్ మాత్రం వేరే టిష్యూ రీజియన్ లోకి వెళ్ళి అక్కడ స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా క్యాన్సర్ ని తెప్పిస్తుంది. అంటే క్యాన్సర్ అనేది ఇలా రెండు రకాలు. బినైన్ క్యాన్సర్ అయితే చాలా ఈజీ అనమాట, దాన్ని సర్జరీ చేసి తీసేయచ్చు. అదే మెటాస్టాసైజింగ్, కార్సినోజెనిక్ అంటారు అనమాట. కార్సినోజెనిక్ అంటే స్ప్రెడ్డబుల్, స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ లేదా మెటాస్టాస్ అయ్యే క్యాన్సర్ అయితే దానికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇస్తారనమాట. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో మెటాస్టాస్ అయ్యే క్యాన్సరే క్యాన్సరస్ అంటారు, లేదా కార్సినోజెనిక్, వాటి వల్ల చాలా మనకి ప్రమాదమే ఉందన్నమాట. బినైన్ క్యాన్సర్ ఈజీ, సర్జరీ చేసి అక్కడ వరకు ఆ ఎక్స్ట్రా గ్రోత్ ని తీసేస్తారు. క్యాన్సర్ అనేది ఏ ప్లేస్ కైనా రావచ్చు, ఈ ప్లేస్ కనే రావాలని లేదు. కొన్ని రకాలైన రేడియేషన్స్ క్యాన్సర్ ని కాజ్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రేస్. దాని తర్వాత ఈ మధ్య రీసెంట్ గా సిటీ స్కాన్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తున్నారు. సిటీ స్కాన్ లో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సో సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ వీటిలో రేడియేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఏదో ఒకసారి రెండు సార్లు ఎక్స్పోజ్ అయితే పర్లేదు, కానీ రిపీటెడ్ గా వాటిలో టెస్ట్ తీసుకుంటుంటే దాని వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అనమాట, రేడియేషన్ ని ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా. సో ఏవైతే క్యాన్సర్ కి కారకం అవుతాయో వాటిని కార్సినోజెన్స్ అంటారు. సో అలా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ ని కార్సినోజెనిక్ అంటారు. సో క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డ్రెడెస్ట్ డిసీజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల్ని చనిపోయేలాగా చేసే ఒక డిసీజ్ అనమాట క్యాన్సర్. అండ్ ఇట్ ఈస్ అ మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. క్యాన్సర్ మనల్ని చాలా సఫర్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో మోర్ దాన్ 1 మిలియన్ ఇండియన్ సఫర్, 1 మిలియన్ ఇండియన్స్ క్యాన్సర్ ద్వారా సఫర్ అయ్యారు. చాలా బాగుంటారు సడన్ గా. ఇప్పుడు మోస్ట్లీ ఫీమేల్స్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారాను, సర్వైకల్ క్యాన్సర్ ద్వారాను యూజువల్ గా అఫెక్ట్ అవుతుంటారు. మేల్స్ అయితే ప్రోస్టాటిక్ క్యాన్సర్, ఇవన్నీ కామన్ క్యాన్సర్స్ అనమాట మేల్స్ లో ఫీమేల్స్ లో వచ్చేవి. వీటి వల్ల ఇవి రీసెంట్ గా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే వాటికి ఎర్లీ క్యూర్ ఉంటుంది. లేట్, ఇప్పుడు క్యాన్సర్ లో కూడా స్టేజెస్ ఉంటుంది, Stage 1, Stage 2, Stage 3 అని. అలా ఏ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తే దాని ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తే క్యాన్సర్ ని చాలా వరకు తగ్గించేసేయచ్చు క్యాన్సర్. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అయితే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేయాల్సి వస్తుంది. వాటి వల్ల నార్మల్ గా ఉండే పార్ట్స్ కూడా ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వల్ల. అంటే ఇప్పుడు ఒక డ్రగ్ ని కీమోథెరపీ ద్వారా బాడీ మొత్తం సర్క్యులేట్ చేస్తారు, స్ప్రెడ్ క్యాన్సర్ స్ప్రెడ్ అయిన రీజన్స్ అన్ని కవర్ అవ్వడానికి. అప్పుడు మామూలుగా ఉండే పార్ట్స్ కూడా అఫెక్ట్ అవుతున్నాయి దానివల్ల. సో దానివల్ల హెయిర్ రాలిపోవడం, చాలా మంది వాళ్ళ హెయిర్ ని క్యాన్సర్ పేషెంట్స్ కి డొనేట్ చేసేస్తారు. అంటే మళ్ళీ వాళ్ళైతే హెయిర్ ని లూజ్ అయ్యారు కాబట్టి. సో క్యాన్సర్, ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ దెమ్ డై ఫ్రమ్ ఇట్ యాన్యువల్లీ. సంవత్సరంకి చాలా మంది చనిపోతున్నారు. ద మెకానిజమ్స్ ఆర్ అండర్లై డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ఆంకోజెనిక్. సో స్టడీ ఆఫ్ క్యాన్సర్ ని ఆంకాలజీ అంటారు, గుర్తుపెట్టుకోండి.
ఎప్పుడైనా సరే క్యాన్సర్ గురించి స్పెషాలిటీ ఏ డిపార్ట్మెంట్ అంటే ఆంకాలజీ, ఆ పర్సన్ ని ఆంకాలజిస్ట్ అంటారు, ఆ ఫిజిషియన్ ని. సో ఆంకోజెనిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెల్స్ అంటే క్యాన్సరస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెల్స్ అని దాని అర్థం. ఇట్స్ ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ హ్యావ్ బీన్ సమ్ ఆఫ్ మోర్ ఇంటెన్స్ ఏరియాస్ ఆఫ్ రీసెర్చ్. ఎందుకు పర్టికులర్ గా ఆ రీజియన్ కే క్యాన్సర్ వచ్చిందని, దేని వల్ల వచ్చిందని చెప్పి చాలా రీసెర్చ్ ఇంకా అండర్గోన్ అవుతుంది. కానీ ఒక రీజన్ అని చెప్పలేకపోతున్నాం క్యాన్సర్ దీని వల్ల వస్తుంది అని. నార్మల్ గా ఉండే వాళ్ళకు కూడా చాలా డైట్ కరెక్ట్ గా తీసుకొని ఎక్సర్సైజ్ ప్రాపర్ గా చేసి వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. సో దానికి రీజన్ ఎవరు చెప్పలేకపోతున్నారు. అందుకే ఇన్ అవర్ బాడీ సెల్ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్ ఈస్ హైలీ కంట్రోల్డ్. అంటే ప్రోగ్రామింగ్ చేసేసి ఉంటారు మన బాడీలో ఆల్రెడీ. సెల్ గ్రోత్ అనేది ఇంతవరకే జరగాలి, కంట్రోల్డ్ గా ఉండాలి అండ్ రెగ్యులేటెడ్, దాన్ని ప్రాపర్ గా రెగ్యులేట్ అవుతుంటుంది. అదే క్యాన్సర్ సెల్స్ లో అయితే ఈ రెగ్యులేటరీ మెకానిజం అనేది బ్రేక్ అయి ఉంటుంది. సో అవి ఎట్లంటే అట్లా గ్రో అవుతాయి, డైరెక్షన్ లెస్ గా గ్రో అవుతాయి. నార్మల్ సెల్స్ షోస్ ఏ ప్రాపర్టీ కాల్డ్ కాంటాక్ట్ ఇన్హిబిషన్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ కాంటాక్ట్ విత్ అదర్ సెల్స్ అండ్ ఇన్హిబిట్స్ దేర్ అన్కంట్రోల్డ్ గ్రోత్. సో కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటారనమాట. ఇది నార్మల్ సెల్స్ కు ఉండేది. కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటే ఏంటంటే ఒక సెల్కి ఇంకో సెల్కి ఉండే కాంటాక్ట్ ద్వారా ఇంకా నేను గ్రో అవ్వకూడదు, సో నా అన్కంట్రోల్డ్ గ్రోత్ అనేది తగ్గిపోవాలి అని వాళ్ళకి ఒక సిగ్నల్ వస్తుంది, దాన్ని కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటారు. క్యాన్సర్ సెల్స్ అపియర్ టు హ్యావ్ లాస్ట్ దేర్ ప్రాపర్టీ. ఈ కాంటాక్ట్ ఇన్హిబిషన్ అనేది కోల్పోతాయి క్యాన్సర్ సెల్స్. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ క్యాన్సరస్ సెల్స్ జస్ట్ కంటిన్యూ టు డివైడ్ గివ్స్ రైజ్ టు మాస్ ఆఫ్ సెల్స్. సో ఈ దాని యొక్క ఆ కంట్రోలింగ్ మెకానిజం లాస్ అవ్వడం వల్ల సో క్యాన్సర్ సెల్స్ అనేవి ఎలాగంటే అలా గ్రో అయ్యి వాటి సైజ్ పెంచేసుకుంటాయి. వాటిని మనం ట్యూమర్స్ అంటాం. యాక్చువల్లీ టూ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టు బినైన్ ట్యూమర్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్. బినైన్ అనేది స్ప్రెడ్ అవ్వదు, ఎక్కడ ట్యూమర్ ఉంటే అక్కడే ఉంటుంది. ఇప్పుడు బ్రెయిన్ లో ట్యూమర్ అనుకుందాం, బ్రెయిన్ లో కొంత సెల్స్ ఎక్స్ట్రాగా గ్రో అయ్యి అక్కడ వరకే ఆపేస్తుంది అది. సో దాన్ని మనం డిటెక్ట్ చేసి త్రూ సిటీ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా, లేదా పెట్ అంటారు, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ అంటారు దాన్ని. సిటీ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్. ఇవి వాటి ఫుల్ ఫామ్స్. సో వీటి ద్వారా డిటెక్ట్ చేసి ఆ బినైన్ ట్యూమర్ ని కానీ కనుక్కుంటే దాన్ని సర్జరీ చేసి తీసేస్తారు. సో రిమైన్ కన్ఫైన్ టు దేర్ ఒరిజినల్ లొకేషన్ అండ్ డు నాట్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్, వేరే పార్ట్స్ కి స్ప్రెడ్ అవ్వవు. సో ఆఫ్ ద బాడీ అండ్ కాజెస్ లిటిల్ డ్యామేజ్. దీనివల్ల కొంతవరకే డ్యామేజ్ ఉంటుంది, వాటిని సర్జరీ ద్వారా తీసేస్తారు. కొన్నిసార్లు అవి ఎటువంటి హాని కలిగించకపోతే బాడీకి, వాటిని సర్జరీ ద్వారా కూడా తొలగించరు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో చూసుకుందాం అవి ఏమన్నా డ్యామేజ్ చేస్తాను అనుకుంటారు అంతే. సో ఎందుకంటే అవి అంత హార్మ్ఫుల్ కాదు కాబట్టి. తర్వాత ఏదైనా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ దాన్నే మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు, లేదా కార్సినోజెనిక్ అంటారు. ఆన్ ద అదర్ హ్యాండ్ హ్యాస్ ద మాస్ ఆఫ్ ప్రొలిఫరేషన్ సెల్స్ నియోప్లాస్టిక్ అన్నా కూడా క్యాన్సర్ అయ్యి, లేదా ట్యూమర్ సెల్స్ దట్ గ్రో ర్యాపిడ్లీ, చాలా ఇదిగా పెరిగిపోయి వేరే సెల్స్ ని ఇన్వేడ్ అయ్యి వాటిని కూడా డ్యామేజ్ చేసేస్తాయి. సో ఇన్వేడింగ్ అండ్ డ్యామేజింగ్ ద సరౌండింగ్ నార్మల్ టిష్యూస్ యాజ్ దీస్ సెల్స్ యాక్టివ్లీ డివైడ్ అండ్ గ్రో దే ఆల్సో స్టార్వ్ ద నార్మల్ సెల్స్. అంటే ఇవి గ్రో అయ్యి డివైడ్ అయ్యే కొద్దీ కావాల్సిన న్యూట్రిషన్ ని మొత్తం ఎక్కువ ఇవే తీసేసుకుంటాయి, నార్మల్ సెల్స్ కి సప్లై అందనివ్వు. సో బై కంపీటింగ్ ఫర్ ద వైటల్ న్యూట్రియన్స్, కంపీటింగ్ అంటే నార్మల్ సెల్స్ కి రావాల్సిన వైటల్ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ అన్నిటి ఇవే తీసేసుకుంటాయి. సెల్స్ స్లగ్డ్ ఫ్రమ్ సచ్ ట్యూమర్ రీచ్ డిస్టింక్ట్ సైట్స్ త్రూ బ్లడ్. సో అలాంటి సెల్స్ డెవలప్ అవడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ ద్వారా వేరే సైట్స్ కి రీచ్ అయిపోయి వేరే సైట్స్ దగ్గర ఆగిపోయి అక్కడ మళ్ళీ కొత్త ట్యూమర్ ని ఫామ్ చేస్తాయి. ఈ ప్రాపర్టీనే మనం మెటాస్టాసిస్ అంటాం. అంటే వాటి యొక్క స్థితిని అది మార్చుకుంటూ వచ్చి వేరే వేరే పార్ట్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇది మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అనమాట. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ కి మాత్రమే ఉండే ఒక ప్రాపర్టీ ఏంటంటే మెటాస్టాసిస్. ఇప్పుడు కాజెస్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ యొక్క కారకాలు ఏంటి? సో మనం పర్టికులర్ గా ఇదే క్యాన్సర్ ని కాజ్ చేస్తుందని చెప్పలేం, కానీ చాలా మనకి రీసెర్చ్ పరంగా మనకు తెలిసింది ఏంటంటే రేడియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేడియేషన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు. అందుకే చిన్నపిల్లల్ని కానీ వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు, మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు ఎక్స్రే రూమ్స్ దగ్గర నుంచి కొంచెం దూరంగా ఉండాలన్నమాట. రేడియేషన్ ని కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ కాజ్ చూద్దాం.
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ నార్మల్ సెల్ని ఒక క్యాన్సరస్ సెల్స్ లేదా నియోప్లాస్టిక్ సెల్స్ గా ఫిజికల్, కెమికల్, బయోలాజికల్ ఏజెంట్స్ ఇవి మార్చగలవు. ఆ ఏజెంట్స్ ని మనం ఏమని పిలుస్తామంటే కార్సినోజన్స్, ఎందుకంటే క్యాన్సర్ ని క్రియేట్ చేస్తాయి కాబట్టి అవి కార్సినోజన్స్ అన్నాం. సో అయనైజింగ్ రేడియేషన్ సచ్ యాజ్ ఎక్స్ రేస్ కానీ గామా రేస్ కానీ, సో ఎక్స్ రేస్, గామా రేస్ అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్. సో ఇప్పుడు యురేనియం, రేడియం వీటన్నిటి నుంచి గామా రేడియేషన్, ఆల్ఫా బీటా గామా రేస్ వస్తాయి. అండ్ ఇంకా నాన్ అయనైజింగ్ రేడియేషన్కి వస్తే యువి, అల్ట్రావైలెట్ రేస్, తర్వాత డిఎన్ఏ డ్యామేజ్. దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతుంది. సో డిఎన్ఏ డ్యామేజ్ అయిపోయి దాని యొక్క కంట్రోల్ని కోల్పోతుంది డిఎన్ఏ. అంటే నేను ఇంతవరకే కోడింగ్ చేయాలి అన్న ఒక కంట్రోల్ని కోల్పోయి నియోప్లాస్టిక్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. సో ద కెమికల్ కార్సినోజన్స్, సో ఇవి ఇవి వీటి వరకు ఏంటంటే ఫిజికల్ కార్సినోజన్స్ అన్నమాట. తర్వాత కెమికల్ కార్సినోజన్స్, కెమికల్ కార్సినోజన్స్ ఏంటంటే మెయిన్గా స్మోకింగ్, స్మోకింగ్ ఈజ్ కార్సినోజెనిక్. మనం చాలా ఇప్పుడు మూవీ థియేటర్స్లో ముందు సినిమా ప్లే చేసే ముందు ఇదే ప్లే చేస్తారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. అంటే ఎందుకంటే ఇవన్నీ కార్సినోజెనిక్ కాబట్టి వాటన్నిటి యూసేజ్ని ఆపేయాలి అని. అంటే పబ్లిక్ ప్లేసెస్లో మనం ప్లే చేస్తే వాటికి కొంచెం ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి మూవీస్లో అట్లాంటి వాటిలో ప్లే చేస్తారు. సో మెయిన్గా టొబాకో స్మోకింగ్, సో హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ ద మేజర్ కాజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. టొబాకో స్మోకింగ్ కొన్ని ఏళ్ళగా చేస్తే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ కాజింగ్ వైరసెస్, దాన్ని కొన్ని వైరసెస్ కూడా క్యాన్సర్కి కారకాలు అవుతాయి. సో వాటికి మన జీన్స్ని కార్సినోజెనిక్ జీన్స్గా ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఉంటుంది, వాటినే వైరల్ ఆంకోజీన్స్ అంటారు. సో సమ్టైమ్స్ సెవరల్ జీన్స్ కాల్డ్ సెల్యులర్ ఆంకోజీన్స్ ఆర్ ప్రోటో ఆంకోజీన్స్. సో సెల్యులర్ ఆంకోజీన్స్ అని ప్రోటో ఆంకోజీన్స్ అని చాలా ఐడెంటిఫై చేశారు నార్మల్ సెల్స్లో. వెన్ యాక్టివేటెడ్ అండర్ సచ్ కండిషన్స్, నార్మల్ కండిషన్స్లో, వాటికి ఫేవరబుల్ కండిషన్స్లో కానీ అవి యాక్టివేట్ అయితే మామూలు సెల్స్ కూడా క్యాన్సర్ సెల్స్గా మారిపోతాయి. సో ఇవి ఫిజికల్, కెమికల్, బయాలజికల్ కార్సినోజన్స్. ఫాలో అవుతున్నారా? క్యాన్సర్ ఎలా డిటెక్ట్ చేస్తారు, దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి అజ్యూమ్ స్టమక్లో క్యాన్సర్ ఉంది. యూజువల్గా ఆ పర్సన్కి ఏంటంటే స్టమక్లో క్యాన్సర్ ఉంటే సో గ్యాస్ట్రిక్ కార్సినోమా లేదా గ్యాస్ట్రోమా, ట్యూమర్ని ఓమా అని వస్తుంది సఫిక్స్, ట్యూమర్ వచ్చింది అంటే. సో వాళ్ళకి వస్తే వాళ్ళకి ఫస్ట్ సివియర్గా స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ వచ్చి డైజెషన్ సరిగ్గా అవ్వకుండా వాళ్ళకి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది అనమాట, అన్ఇంటరప్టెడ్ పెయిన్ అంటారు. కంటిన్యూస్గా పెయిన్ ఉండి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే ఏ కాజ్ని డిటెక్ట్ చేయలేరు వాళ్ళు, డాక్టర్ ఫిజిషియన్ కూడా. అంతా బాగానే ఉంది, ఎందుకు పెయిన్ వస్తుంది అని ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్రే, సీటీ ఇవన్నీ తీసిన తర్వాత వాళ్ళకి ఎక్కడన్నా ట్యూమర్ డిటెక్ట్ అయితే అప్పుడు వాళ్ళు అది క్యాన్సర్గా కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇంకా అది క్యాన్సరస్సా కాదా అని ఎలా తెలుసుకుంటారు అంటే ఆ గ్రోత్ నుంచి కొన్ని సెల్స్ని బయటికి తీస్తారు, బయటికి తీసి దాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కోసం పంపిస్తారు. దాన్నే బయోప్సీ అంటారు, అంటే బయోలాజికల్ టిష్యూని తీసుకొని దాన్ని విజువల్గా ఎగ్జామిన్ చేయడాన్ని బయోప్సీ అంటారు. సో ఆ బయోప్సీ చేసిన తరువాత కానీ అది క్యాన్సరస్ సెల్లా కాదా అని కన్ఫర్మ్ చేయరు. సో ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ చాలా ఎసెన్షియల్. ఎప్పుడైనా సరే క్యాన్సర్, క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేయలేం, వస్తుంది, కానీ క్యాన్సర్, క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ని ఎప్పుడైతే మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తామో అప్పుడు దాని యొక్క క్యూర్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, దాని డ్యామేజ్ అనేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి యాజ్ ఇట్ అలోస్ ద డిసీజ్ టు ట్రీట్ సక్సెస్ఫుల్లీ ఇన్ మెనీ కేసెస్. సో క్యాన్సర్ డిటెక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ బయోప్సీ. బయోప్సీ అంటే లివింగ్ సెల్స్ని బయటికి తీసి దానికి మైక్రోస్కోపికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అది క్యాన్సర్ సెల్లా కాదా అని చెప్పి డిటెక్ట్ చేసేయచ్చు. హిస్టోపాథలాజికల్ స్టడీస్ అంటే టిష్యూని, టిష్యూకి డిసీజ్ ఉందా లేదా అని చెప్పి స్టడీ చేసేదాన్ని హిస్టోపాథలాజికల్ స్టడీస్ అంటారు. ఇన్ ఆఫ్ ద టిష్యూస్ అండ్ బ్లడ్ అండ్ బోన్ మారో టెస్ట్ ఫర్ ఇంక్రీస్డ్ సెల్ కౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, బ్లడ్ క్యాన్సర్కి ఒక మెయిన్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. బోన్ మారో క్యాన్సర్ని ఏ ప్లాస్టిక్ అంటాం, ఏ ప్లాస్టిక్ అనీమియా అని లేదా లుకేమియా అంటారు. సో లుకేమియా ఇవన్నీ బ్లడ్ క్యాన్సర్ కిందకు వస్తాయి అనమాట. ఈ బ్లడ్ క్యాన్సర్లో ఏమవుతుందంటే సెల్స్ కౌంట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది మనకి,
కానీ అవి ఏవి పనికొచ్చే సెల్స్ కావు. అబ్నార్మల్ సెల్ కౌంట్ భయంకరంగా పెరిగిపోతుంది. అప్పుడు బయాప్సీ రిపోర్ట్ తీస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైటోసిస్ లేకపోతే ల్యూకోసైటోసిస్ థ్రాంబోసైటోసిస్ అంటారు. సైటోసిస్ అంటే నార్మల్ సెల్ కౌంట్ కంటే కూడా ఎక్కువ ఉంటే దాన్ని సైటోసిస్ అంటారు. సో బయాప్సీ తీసినప్పుడు ఇది కానీ ఏదో క్యాన్సరస్ సెల్ లాగా ఉంది అని కానీ డిటెక్ట్ చేయగలిగితే సో ఆ మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసినప్పుడు దాన్నే హిస్టోపాథలాజికల్ స్టడీస్ అంటారు. సో అది చేసే వాళ్ళని ఏమంటామంటే ఆ స్పెషలిస్ట్ ని పెథాలజిస్ట్ అంటారు. దానికి టెక్నిక్స్ లైక్ రేడియోగ్రఫీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, మనం మామూలుగా ఒక లోపల క్యాన్సర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి ఇవే రేడియోగ్రఫీనే ఇంపార్టెంట్. ఎక్స్రేస్ కానీ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ దీని ద్వారా ఈ ఫుల్ ఫామ్స్ తెలుసుకోండి. సో ఎక్స్రే కంటూ వెరిగా పేరేం లేదు, సింపుల్గా రేస్కి ఇది ఏం రేసు అంటే అప్పటి రోజుల్లో ఏదైనా సరే ఎక్స్వైజెడ్ అని అలా పెట్టేసేవాళ్ళు. సో ఎక్స్ అని పెట్టేసారు. సిటీ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. ఇది వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అన్నమాట. దే ఆర్ వెరీ యూస్ఫుల్ టు డిటెక్ట్ క్యాన్సర్స్. క్యాన్సర్స్ ని గుర్తించడానికి చాలా బాగా హెల్ప్ అయ్యే ఒక డివైసెస్ అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ని సాఫ్ట్ టిష్యూ లెవెల్లో టెస్ట్ చేస్తాయి. సో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ ఏం చేస్తుంది అంటే ఇవి ఎక్స్రేనే కానీ 3D లో ఇమేజింగ్ తీస్తాయి. సో ఎక్స్రేని 300 సార్లు తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సిటీ తీస్తే. సో ఎక్స్రేని అయితే ఒకసారి తీస్తాం కానీ సిటీ అయితే ఒక ఆర్గాన్ ని 300 సార్లు ఎక్స్రే తీస్తుంది అన్ని యాంగిల్స్ లో నుంచి. అదే 3D అని టు జనరేట్ 3D ఇమేజ్ ఆఫ్ ఇంటర్నల్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఎంఆర్ఐ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని వాడుకుంటుంది అండ్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ టు యాక్యురేట్లీ డిటెక్ట్ ద ప్యాథలాజికల్ అండ్ ఫిజియలాజికల్ చేంజెస్ ఇన్ ద లివింగ్ టిష్యూ. నెక్స్ట్ యాంటీబాడీస్ అగెన్స్ట్ క్యాన్సర్ స్పెసిఫిక్ యాంటిజెన్స్ ఆర్ ఆల్సో యూస్డ్. ఈ క్యాన్సర్ ని ఫైట్ చేసే యాంటీబాడీస్ కూడా మన బాడీలో డెవలప్ అయి ఉంటాయి. ఆ యాంటీబాడీస్ ఉండడం వల్ల కూడా మనకు క్యాన్సర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేసేయచ్చు. క్యాన్సర్ ఉంటేనే కదా ఈ యాంటీబాడీస్ మన బాడీలో ఉంటాయి అని ఒక చిన్న క్లూ ఇస్తుంది అనమాట. సో టెక్నిక్స్ సచ్ అస్ మాలిక్యులర్ బయాలజీ కెన్ బి అప్లైడ్ టు డిటెక్ట్ ద జీన్స్. ఒక మాలిక్యులర్ లెవెల్లో ఈ క్యాన్సరస్ జీన్స్ ఉన్నాయా లేదా అని అలా కూడా డిటెక్ట్ చేసి క్యాన్సర్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ క్యాన్సర్ అనేది ఇన్హెరిటబుల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫాదర్కి క్యాన్సర్ ఉంటే సన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది లేదా డాటర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందా. సో మోస్ట్లీ ఏంటంటే రీసెంట్గా ఒక సెలబ్రిటీనే తనకి ఇలానే మైక్రోబయాలజికల్ స్టడీ చేసి పేరు మర్చిపోయాను, హాలీవుడ్ స్టార్, సో క్యాన్సర్ వస్తుందని డిటెక్ట్ చేసి మాస్టెక్టమీ చేసుకున్నారు. అంటే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ ఫాదర్స్కి వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి కానీ క్యాన్సర్ ఉంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అంటే కన్ఫర్మ్ అని చెప్పలేం, దేర్ ఆర్ ఛాన్సెస్. కాబట్టి అప్పుడు ఎర్లీ డిటెక్షన్ అది ఇంకా. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ సచ్ జీన్స్, అలాంటి క్యాన్సరస్ జీన్స్ ఉన్నాయి అంటే విచ్ డిస్పోజెస్ టు ఎన్ ఇండివిజువల్ టు సర్టెన్ క్యాన్సర్స్. కొన్ని క్యాన్సర్స్ రావచ్చు, మేబీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. సో వాళ్ళు ఏంటంటే క్యాన్సర్ రాకుండా కొంచెం ముందుగా ప్రయర్గా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సచ్ ఇండివిజువల్స్ మేబీ అడ్వైజ్ టు అవాయిడ్ ఎక్స్పోజర్ టు పర్టిక్యులర్ రేడియేషన్. సో అయనైజింగ్ కానీ నాన్ అయనైజింగ్ కానీ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా అలాంటి వాళ్ళు టొబాకో కానీ సర్టెన్ డ్రగ్స్ కానీ వాడకుండా ప్రివెంట్ చేస్తే, అంటే కార్సినోజెనిక్ ఏజెంట్స్ కానీ దూరంగా ఉంటే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, సో క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తారు, మనకున్న ఒకే ఒక అప్రోచ్ రేడియేషన్ థెరపీ లేదా కీమోథెరపీ. సో ఇవే అన్నమాట ఇప్పుడు ఉండే ప్రజెంట్ ఛాన్సెస్. సో ద కామన్ అప్రోచెస్ ఫర్ ద క్యాన్సర్ ఇస్ ఫస్ట్ వచ్చి బినైన్ క్యాన్సర్కి వచ్చి బినైన్ ట్యూమర్కి వచ్చి సర్జరీ చేసి ఆ క్యాన్సరస్ ఎక్స్టెన్షన్ని కోసి తీసేస్తారు. దాని తర్వాత రేడియేషన్ థెరపీ, సో త్రూ రేడియేషన్ ద్వారా ఆ క్యాన్సరస్ సెల్స్ని చంపడం, లేదా ఇమ్యూనోథెరపీ త్రూ కీమోథెరపీ ద్వారా వాటిని కిల్ చేయడం క్యాన్సరస్ సెల్స్ని, ఇలా చేస్తారన్నమాట. ఫస్ట్ ఇది రేడియోథెరపీ. రేడియోథెరపీ ఏమవుతుందంటే ట్యూమరస్ సెల్స్ ఆర్ ఇర్రేడియేటెడ్ లీథల్లీ, ప్రాణాంతకమైన రేడియేషన్ అనమాట అది. లీథల్లీ అని ఇచ్చాడంటే ప్రాణాంతకమైనది. ఎక్కడైనా సరే మీకు FATAL ఫ్యాటల్ లేదా లీథల్ ఈ రెండిటికి అర్థం ప్రాణాంతకం. ప్రాణాంతకమైన రేడియేషన్ని ఆ ట్యూమర్ సెల్స్ మీద వేసినప్పుడు, సో కానీ నార్మల్ టిష్యూస్కి స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం ప్రాపర్ కేర్ తీసుకోవాలి. సో సరౌండింగ్ ట్యూమర్ మాస్, సెవరల్ కీమోథెరపీటిక్ డ్రగ్స్ ఆర్ యూస్డ్
చాలా కీమోథెరపీటిక్ డ్రగ్స్ వాడి ఆ క్యాన్సరస్ సెల్స్ ని చంపేస్తారు. సో సమ్ ఆఫ్ దే ఆర్ స్పెసిఫిక్ టు పర్టికులర్ ట్యూమర్స్. ఆ కీమోథెరపీలో వాడే డ్రగ్స్ అయితే ఆ కొన్ని క్యాన్సర్ సెల్స్ ని చంపడానికి మాత్రమే వాడతాం. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అనీమిక్ అయిపోతారు, హెయిర్ లూజ్ అయిపోతుంది, వెయిట్ లాస్ అయిపోతారు. సో మోస్ట్ క్యాన్సర్స్ ఆర్ ట్రీటెడ్ బై కాంబినేషన్ ఆఫ్ చాలా క్యాన్సర్స్ ఏంటంటే ఫస్ట్ సర్జరీ చేస్తారు, తర్వాత కీమోథెరపీ ఇస్తారు, తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. ఇలా అన్నీ ట్రై చేస్తారనమాట ఆ పేషెంట్ మీద. సో క్యాన్సర్ సెల్స్ హ్యావ్ బీన్ షోన్ టు అవాయిడ్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ బై ద ఇమ్యూన్ సెల్స్. సో ఇమ్యూన్ సెల్స్ కూడా డిటెక్ట్ చేయకుండా డిస్ట్రక్ట్ చేయలేని లెవెల్కి వెళ్ళిపోతుంది స్టేజ్ 4 క్యాన్సర్. సో అది చాలా ప్రాణాంతకం. దేర్ఫోర్ ద పేషెంట్ షుడ్ హ్యావ్ గివెన్ ద సబ్స్టెన్స్ లైక్ బయోలాజికల్ రెస్పాన్స్ మోడిఫైస్, ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ అనేవి ఇస్తారు. సో ఇవి వచ్చి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ట్యూమర్ని డిస్ట్రాయ్ చేస్తారు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, ఆల్ఫా ఇంటర్ఫెరాన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్ఫా ఇంటర్ఫెరాన్ ఇస్తే క్యాన్సర్ సెల్స్ని డిటెక్ట్ చేసి ఇది చంపేయగలుగుతారు. సో ఇవి కూడా ట్రై చేస్తారు లాస్ట్కి. క్యాన్సర్కి ఒక ఐడియా వచ్చిందా మీకు క్యాన్సర్ అంటే ఏంటి అని? ఓకే రైట్. నెక్స్ట్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. మన అబ్యూస్ అంటే అర్థం ఏంటంటే మనకి హాని కలిగించేది లేదా మనం వాటికి బానిస అయిపోయే ఇదన్నమాట డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. సో సర్టెన్ థింగ్స్ మన బాడీకి మంచిది కాదు. ఫస్ట్ ఇనిషియల్గా బాగానే ఉంటుంది కానీ పోన్ ఏంటంటే అవి మన బాడీ మీద చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ని చూపిస్తాయి అన్నమాట. మన లైఫ్ స్టైల్లో డ్రగ్స్ ఆల్కహాల్ అనేవి మన లైఫ్ స్టైల్నే మార్చేస్తాయి, మనకి ఆరోగ్యానికి చాలా హానికరం చేస్తాయి. సో అలాంటి వాటి గురించి ఎడ్యుకేషనల్ చాప్టర్ ఇది. సో సర్వే అండ్ స్టాటిస్టిక్స్ షో యూజ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ హ్యావ్ బీన్ ఆన్ రైస్ ఎస్పెషల్లీ అమాంగ్ యూత్. యూత్ ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ రియల్లీ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్ యాజ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్. మనకి చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసేది. ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ గైడెన్స్ కానీ ఉంటే ఎనేబులింగ్ ద యూత్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్ఫ్ అగెయిన్స్ దీస్ డేంజరస్ బిహేవియర్స్. సో వీటిని అలవాటు చేసుకోకుండా మనం కానీ ప్రివెంట్ చేయగలిగితే ఆ పర్సన్కి హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది. సో డ్రగ్స్ ఆర్ కామన్లీ అబ్యూస్డ్. మన జనరల్గా వాడే డ్రగ్స్ ఏంటంటే ఓపియాయిడ్స్, కెనబినాయిడ్స్ లేదా కోకో ఆల్కలాయిడ్. వీటిని డ్రగ్స్గా వాడతారు మెజారిటీ. ఇవి వచ్చి ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచే తీస్తారు, కొన్ని ఫంగై నుంచి తీస్తారు అనమాట. సో ఓపియాయిడ్స్ అనేవి డ్రగ్స్. ఇవి ఓపియాయిడ్ రిసెప్టర్స్కి అతుక్కొని మన సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉంటుంది అనమాట ఓపియాయిడ్ రిసెప్టర్స్ అనేది. ఇంకా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో బాగా తెలిసిన డ్రగ్ వచ్చి హెరోయిన్, కామన్లీ కాల్డ్ స్మాక్, విచ్ ఈస్ కెమికల్లీ డై అసిటైల్ మార్ఫిన్ అంటారు. సో విచ్ ఈస్ వైట్ కలర్లో ఉంటుంది, బిట్టర్లీ క్రిస్టలైన్ పౌడర్ హెరోయిన్. ఓడర్లెస్గా కలర్లెస్గా ఉంటుంది, ఓడర్లెస్ అండ్ వైట్. సో ఇది యాక్చువల్గా మార్ఫిన్ని అసిటైలేషన్ చేయడం వల్ల వచ్చే ఒక డ్రగ్ అనమాట హెరోయిన్ అనేది. సో ఈ ఓపియం పాపీ అనే ప్లాంట్ నుంచి వస్తుంది ఓపియం. సో పాపీ ప్లాంట్ పెప్పావర్ సోమోనిఫెరం. సో జనరలీ టేకెన్ అస్ స్నార్టింగ్ ఆర్ ఇంజెక్షన్. స్నార్టింగ్ అంటే ముక్కు పొడి ఎలా తీసుకుంటారు, మన పెద్దవాళ్ళు ముక్కు దగ్గర పెట్టుకొని పీలుస్తారు ముక్కు పొడిని, అలానే స్నార్టింగ్ అంటే ఆ లోపలికి పీల్చుకోవడం లేదా ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడం వల్ల హెరోయిన్ని లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. సో హెరోయిన్ ఈజ్ ఎ డిప్రెసెంట్. మన బ్రెయిన్ని డిప్రెస్ చేసేస్తుంది, అంటే మత్తులోకి తీసుకెళ్తుంది అనమాట. అండ్ స్లోస్ డౌన్ ద బాడీ ఫంక్షన్స్. బాడీ ఫంక్షన్స్ అన్నీ స్లోస్ డౌన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా నీరసంగా లెథర్జిక్గా వెళ్ళి ఆ మత్తులోనే ఉంటారు. ఆకలి ఇవేం గుర్తుకు రావు అనమాట. దే విల్ బీ ఇన్ దట్ మూడ్. సో వాళ్ళ హెల్త్ అంతా పాడైపోతుంది దీనివల్ల. అండ్ కెనబినాయిడ్స్. కెనబినాయిడ్స్ అనేది ఇది కూడా కెమికలే విచ్ ఇంట్రాక్ట్స్ విత్ కెనబినాయిడ్ రిసెప్టర్స్. ఇది కూడా కెనబినాయిడ్స్ రిసెప్టర్స్ అనేవి కూడా ఓపియాయిడ్ రిసెప్టర్స్లో బ్రెయిన్లో ఉంటుంది. సో న్యాచురల్ కెనబినాయిడ్స్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ క్యానబిస్ సెటైవా అనే ఒక ప్లాంట్ నుంచి తీసుకుంటారు ఇది. సో ఫ్లవర్ టాప్స్, లీవ్స్, రెజిన్స్ నుంచి ఇవి తయారు చేస్తారు. సో ద తర్వాత ప్లాంట్స్ ఆఫ్ వేరియస్ కాంబినేషన్స్ ప్రొడ్యూసర్స్ మిరిజియానా. మరిజియానా అంటే మనకు కూడా తెలుసు, గంజాయి అంటారు కదా, అదే హ్యాషిష్, చారాస్, గంజా ఇవన్నీ కూడా కెనబినాయిడ్స్ కిందకే వస్తాయి. సో ఇవి కూడా జనరల్గా పీల్చడం వల్లనో లేకపోతే నోటి ద్వారా తీసుకోవడం, ఓరల్ ఇంజెక్షన్ నాలుగు మీద పెట్టుకుని అలా తీసుకోవడం వల్లనో తీసుకుంటారు లోపలికి. సో ఇవి కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ని చూపిస్తుంది.
ఫ్యూచర్ లో వాళ్ళకి హార్ట్ డిసీజెస్ వస్తాయి, ఎర్లీ ఏజ్ లోనే హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఇది క్యానబిస్ సెటైవ, సో ఇవి క్యానబినాయిడ్స్ కిందకి వస్తాయి. ఇది కెనబినాయిడ్స్ కి ఎగ్జాంపుల్. ఈ ఓపియం పాపీ అనేది మార్ఫిన్ అన్నమాట. అస్టైలేషన్ ఆఫ్ మార్ఫిన్ అంటే మార్ఫిన్ ఇక్కడ నుంచి తీస్తారు. సో అస్టైలేషన్ ఆఫ్ మార్ఫిన్ అంటే నథింగ్ బట్ హెరోయిన్. సో తర్వాత కోకా ఆల్కలాయిడ్ లేదా కొకెయిన్ అంటారు. సో ఇట్ ఈస్ అప్టైన్ ఫ్రమ్ కోకా. సో విచ్ ఈస్ ద ప్లాంట్ కాల్ ఎరిథ్రోజైలం కోకా. సో సౌత్ అమెరికాలో దొరుకుద్ది ఇది. ఇట్ ఇంటర్ఫేస్ విత్ ద ట్రాన్స్మిటర్ ఆఫ్ న్యూరో. సో న్యూరో ట్రాన్స్మిటర్ ని ఆపేస్తుంది అనమాట డోపమైన్. కొకెయిన్ కామన్లీ కాల్డ్ కోక్ ఆర్ క్రాక్ ఈజ్ యూజువల్లీ స్నార్టెడ్. కొకెయిన్ కూడా యూజువల్గా పీల్చడం వల్లే తీసుకుంటారు. సో ఇది సెంట్రల్ నర్వ్, ఏదైనా సరే ఏ డ్రగ్ అయినా సరే ఫస్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద చాలా గట్టి యాక్షన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డిప్రెస్ చేసేస్తుంది. సెన్స్ ఆఫ్ యూఫోరియా, యూఫోరియా అంటే వాళ్ళ ఒక ఇమాజినేషన్లోనే ఉంటారు ఇప్పుడు, వాళ్ళు రియల్ వరల్డ్కి రావాలి దాన్ని యూఫోరియా అంటారు. సో వాళ్ళకి ఎనర్జీ చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎక్సెసివ్ డోసేజ్ ఆఫ్ కోకెయిన్లో అయితే హాలుసినేషన్లోకి కూడా వెళ్ళిపోతారు. సో ఏదో జరిగినట్టు ఆ లోక ఆ ప్రపంచంలోనే ఉంటారు వాళ్ళు. అదర్ వెల్ నోన్ ప్లాంట్స్ అయితే హాలుజినోస్ ప్రాపర్టీస్ ఉండేవి, అట్రోపా, బెలడోనా, దతూరా, వీటన్నిటికీ హాలుజినేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీస్ డేస్ కెనబినాయిడ్స్ ఆర్ ఆల్సో అబ్యూజ్డ్ బై సమ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎక్కువ ఈ కెనబినాయిడ్స్ తీసుకుంటున్నారు ఆ స్ట్రెస్ తట్టుకోలేక భయంకరంగా. సో డ్రగ్స్ లైక్ బార్బిట్రేట్స్, ఆమ్ఫెటిమైన్స్, బెంజో డయాజిపామ్స్ అండ్ అదర్ సిమిలర్ డ్రగ్స్ అనమాట, ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చూపించి మెంటల్ ఇల్నెస్ని తీసుకొస్తాయి. డిప్రెషన్, ఇన్సోమ్యా, అంటే ఆ డ్రగ్స్ వాడుతుంటే వాళ్ళకి ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఉంటారు, ఆ హాలుసినేటింగ్ ఆ యూఫోరియాలోనే ఉంటారు అనమాట. సో వాళ్ళకి నిద్ర పట్టదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెస్ అయిపోతారు అండ్ ఆఫెన్ అబ్యూస్డ్. వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదనమాట, ఏదో ప్రపంచంలో ఉంటారు వాళ్ళు. మార్ఫిన్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్లీ సెడేటివ్ అండ్ పెయిన్ కిల్లర్. మామూలుగా మార్ఫిన్ ఎవరైనా క్రోనిక్ పెయిన్ వాళ్ళకి మార్ఫిన్ ఇస్తారు జనరల్గా పెయిన్ కిల్లర్గా, అండ్ వెరీ యూస్ఫుల్ ఇన్ పేషెంట్స్ హూ హాజ్ అండర్గోన్ సర్జరీ. చాలా న్యూరలాజికల్ పేషెంట్స్కి ఇచ్చే బెస్ట్ పెయిన్ కిల్లర్ మార్ఫినే, కానీ దానికి అడిక్ట్ అవ్వకూడదు ఎప్పుడు. సెవరల్ ప్లాంట్స్, ఫ్రూట్, సీడ్స్ వీటన్నిటికి కూడా హాలుజినోజిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ద ఫ్లాక్ మెడిసిన్, రిలీజియస్ సెరిమనీస్ అండ్ రిచువల్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్లో ఈ మార్ఫిన్ని తీసుకోవడం అలవాటు అనమాట. సర్టెన్ కొన్ని కల్చర్స్లో తీసుకుంటారు. దెన్ దీస్ ఆర్ ఆల్సో టేకెన్ ఆన్ పర్పస్ అదర్ దాన్ మెడిసినల్ యూస్. తక్కువ మోతాదులో తీసుకుంటే బాగానే ఉంటుంది పర్పస్ఫుల్గా, అండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఫిజికల్గా, ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా మనం ఇంపేర్ అయిపోతాం. ఇట్ కన్స్టిట్యూట్స్ ద డ్రగ్ అబ్యూస్. సో మనం దానికి బానిసలు అయిపోకుండా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఇక్కడ మనం మూడు డ్రగ్స్ చూసాం, హెరోయిన్, కెనబినాయిడ్స్, కొకెయిన్. నెక్స్ట్ స్మోకింగ్. సో స్మోకింగ్లో ఎక్కువ నికోటిన్ ఉంటుంది. సో నికోటిన్ కూడా మనకి ఏం చేస్తాయంటే అది ఆల్కలాయిడ్ అనమాట. స్మోకింగ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఆ హ్యాబిట్ అలవాటు అయిపోతే వాళ్ళకి స్మోకింగ్ చేయకపోతే టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానికి బానిస అయిపోతారు పోను. So smoking also paves the way of two hard drugs. Smoking kuda hard drug. Tobacco has been used by human beings for more than 400 years back nunchi tobacco vadutunnaru. So it is smoked, chewed. Konsal navultaru ante paanu gutka antaru kada adi actually ga avi tinedi. Smoking via smoking used of snuff ledha peelchadam. So tobacco contains large number of chemical substances including nicotine. Nicotine tho paatu chaala rakamaina carcinogenics untayi. Even the బాక్స్ మీద రాసుంటారు. సో ఇట్ కంటెయిన్స్ ఏ హండ్రెడ్స్ ఆఫ్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ అని. ఇట్ కాసెస్ స్మోకింగ్, కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్ అని చెప్పి రాస్తారు కూడా. స్మోకింగ్ బాక్స్ మీద రాస్తారు. ఈవెన్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని దాని మీదే రాస్తారు. సో అయినా తాగుతారు. సో నికోటిన్ అంటే ప్రతి దాని మీద వాటి యొక్క వార్నింగ్ సైన్ రాస్తారు, అమ్మే వాళ్ళు కూడా రాస్తారు, కానీ ఏం చేయలేరు వాళ్ళు. సో నికోటిన్ స్టిమ్యులేట్స్ అడ్రినల్ గ్లాండ్స్ to release adrenaline and noradrenaline. So ee adrenaline and noradrenaline release ainappudu mana body flight and fight response unnanta sekt ochuntundi maniki. So appudu manam chaala activated ga baaga hushar ga untam. So smoking chesinappudu person ka effect ostadi.
సో బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, హార్ట్ రేట్ పెరుగుద్ది. సో మనం ఉత్సాహంగా ఉంటారని చెప్పి తాగుతారు, స్మోకింగ్ చేస్తారు. సో స్మోకింగ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీస్ ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, యూరినరీ క్యాన్సర్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, బ్రాంకైటిస్, ఎంఫైజీమా, కరోనరీ హార్ట్ డిసీజ్, గ్యాస్ట్రిక్ అల్సర్, వాట్ నాట్, చాలా వస్తాయన్నమాట స్మోకింగ్ వల్ల. సో టొబాకో చూవింగ్ ఈస్ అసోసియేటెడ్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. ఈ గుట్కా ఇట్లాంటివి తిన్నప్పుడు ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇది కార్సినోజెనిక్ వన్ టైప్ ఆఫ్. సో స్మోకింగ్ ఇంక్రీజెస్ కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ ఇన్ బ్లడ్. స్మోకింగ్ వల్ల కార్బన్ మోనాక్సైడ్ లో బ్లడ్, కార్బన్ మోనాక్సైడ్ అయితే 200 times అఫినిటీ ఆక్సిజన్ కి, ఆక్సిజన్ కంటే కూడా కార్బన్ మోనాక్సైడ్ 200 times ఎక్కువ పట్టేసుకుంటుంది. అంత గ్రేటర్ అఫినిటీ అనమాట. ఆక్సిజన్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంది, దేనికి ఎక్కువ అటాచ్ అవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ కి. అండ్ రెడ్యూసెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హీమోబౌండ్ హీమో ఆక్సిజన్. సో బ్లడ్ ఆక్సిజన్ తో బౌండ్ అయ్యే కెపాసిటీ తగ్గించేసి దిస్ కాజెస్ ఆక్సిజన్ ని మన బాడీకి తగ్గించేస్తుంది. ఆక్సిజన్ ఉంటేనే కదా మనకి ఏటీపీ రిలీజ్ అయ్యేది. సో ఆబ్వియస్లీ ఎనర్జీ తగ్గిపోతుంది. ఎనర్జీ తగ్గిపోవడం వల్ల అదర్ ఫంక్షన్స్, యాక్టివిటీస్ అన్ని తగ్గిపోతాయి బాడీకి. సో దెన్ వన్ వైస్ ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్, వన్ కెనాట్ మిస్ ద స్టాట్యూటరీ వార్నింగ్. మనం ప్యాకెట్ కొన్నప్పుడు దాని మీద ఒక స్టాట్యూటరీ వార్నింగ్ ఉంటుంది. సో ప్రెజెంట్ ఆన్ ద ప్యాకేజింగ్ విచ్ వాన్స్ అగెయిన్ స్మోకింగ్ అండ్ సేస్ హౌ ఇట్ ఈస్ ఇంజురియస్ టు హెల్త్, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పి దాని మీద రాసుంటారు వాళ్ళు. స్మోకింగ్ ఈజ్ వెరీ ప్రివలెంట్ ఇన్ సొసైటీ. సో చాలా మంది స్మోక్ చేస్తారు. యూజువల్గా యంగ్ అండ్ ఓల్డ్ అంటే ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మంది స్మోక్ చేస్తారు, కానీ అవేర్నెస్ చాలా తగ్గింది. సో కార్సినోజెనిక్ వార్నింగ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మందికి స్మోకింగ్ వల్ల క్యాన్సర్ వస్తుందని స్టడీలో తెలిసింది కాబట్టి. సో స్మోకింగ్ అనేది ఇంతకు ముందు కంటే కూడా చాలా వరకు తగ్గింది. నోయింగ్ ద డేంజర్స్ ఆఫ్ స్మోకింగ్ అండ్ చివింగ్ టొబాకో, దేర్ ఆర్ అడిక్టివ్ నేచర్. సో వాటికి అడిక్ట్ అవ్వకూడదు ఎప్పుడు. ద యూత్ అండ్ ఓల్డ్ నీడ్స్ టు అవాయిడ్ దీస్ హ్యాబిట్స్. ఈవెన్ ఇంతకు ముందు హ్యాబిట్ ఉన్నా కానీ దాన్ని అవాయిడ్ చేసేసేయాలి. సో ఈవెన్ వీ ఆల్సో హ్యావ్ ఎ ఫ్యామిలీ, వి ఆల్సో హ్యావ్ ఎ డిపెండెన్స్. మనం లేకపోతే చాలా మంది సఫర్ అవుతారు, చాలా మంది బాధపడతారు. సో బ్రెడ్ వైనర్ ఫ్యామిలీకి ఒకరు ఉన్నారు అంటే వాళ్ళు ఇట్లాంటివి ఏవి అలవాటు చేసుకోవడం మన కోసం కాకపోయినా మన ఫ్యామిలీ కోసమే. సో ఎనీ అడిక్ట్ రిక్వైర్స్ కౌన్సిలింగ్. సో స్మోకింగ్కి, ఆల్కహాల్కి వీటికి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ వీటిలో పట్టుబడితే ఏం చేస్తారు, నేరుగా కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకెళ్తారు. అండ్ మెడికల్ హెల్ప్ టు గెట్ రిడ్ ఆఫ్ హ్యాబిట్. సో ఆ హ్యాబిట్కి గెట్ రీడానికి ఈవెన్ చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా దేనికి బానిస అవ్వకూడదు అని చెప్తున్నారు అంతే. నెక్స్ట్ అడలోసెన్స్ అండ్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్. సో అడలోసెన్స్ అంటే మనకి 12 to 18 మధ్యలో పీరియడ్ని అడలోసెన్స్ పీరియడ్ అంటారు. ఇవి టీన్స్ అనమాట, ఎర్లీ టీన్స్. ఈ టీనేజ్లోనే దేనికైనా సరే అలవాటు పడిపోతారు అనమాట. సో ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూస్తున్నారు, ఆ మూవీలో హీరోని ఒక మోడల్ లాగా ఐడియల్ గా తీసుకుంటే ఆ హీరో స్మోక్ చేస్తుంటే వాళ్ళు స్మోక్ చేస్తారు. ఒక ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ లేకపోతే ఫేవరెట్ ఏదైనా ఇన్స్పిరేషన్ గా ఎవరైనా తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అదే చేసే హ్యాబిట్ పెరిగిపోతుంది. సో వాళ్ళలో మంచి మాత్రమే తీసుకోవాలి మనం. అడలోసెన్స్ మీన్స్ బోత్ ఎ పీరియడ్ అండ్ ఎ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ చైల్డ్ బికమ్స్ మెచ్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఆర్ హర్ యాటిట్యూడ్స్. వాళ్ళ యాటిట్యూడ్స్లో వాళ్ళు మెచ్యూరిటీ తెచ్చుకుంటారు అండ్ బిలీవ్స్ ఫర్ ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ. సో ఎఫెక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ సొసైటీ ద పీరియడ్ బిట్వీన్ 12 to 18 years మధ్యలో. సో మేబీ థాట్ యాజ్ అడలోసెన్స్ పీరియడ్. 12 to 18 years అనేది అడలోసెన్స్ పీరియడ్. అదర్ వర్డ్స్ అడలోసెన్స్ ఈజ్ ఎ బ్రిడ్జ్ లింకింగ్ ద చైల్డ్హుడ్ అండ్ అడల్ట్హుడ్కి మధ్యలో ఒక లింక్ అనమాట అడలోసెన్స్ అనేది. అడలోసెన్స్ ఈజ్ అకంపెయిన్ బై సివియర్ బయోలాజికల్ సెవరల్ బయోలాజికల్ అండ్ బిహేవియరల్ చేంజెస్ని చూడొచ్చు. అంటే అప్పుడే ప్యూబర్టీ అటైన్ అవుతూ ఉంటారు. ప్యూబర్టీ అటైన్ అయినప్పుడు అది తెలిసి తెలియని ఏజ్ అనమాట. సో దేనికైనా అట్రాక్ట్ అయిపోతారు ఈజీగా. అడలోసెన్స్ దస్ ఈస్ వెరీ వల్నరబుల్ ఫేజ్ ఆఫ్ మెంటల్గా సైకలాజికల్గా మనం డెవలప్ అవుతున్నాం. సో అప్పుడు మనం ఏదైతే అలవాటు చేసుకుంటామో మన లైఫ్ టైం మన లైఫ్లో అదే మనకి కంటిన్యూటీ వస్తుంది. సో క్యూరియాసిటీ నీడ్స్ ఫర్ అడ్వెంచర్, ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఆ క్యూరియాసిటీతో ఏదైనా చేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలన్న ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేయాలన్న ఒక ఫీల్ వస్తుంది అనమాట ఆ ఏజ్లో. కన్స్టిట్యూట్ ద కామన్ కాజ్ సో విచ్ మోటివ్ ద యంగ్స్టర్స్ టువర్డ్స్ డ్రగ్స్కి ఆల్కహాల్కి అబ్యూస్ అయ్యేలాగా గైడ్ చేస్తుంది అనమాట. సో ఏ చైల్డ్స్ న్యాచురల్ క్యూరియాసిటీ మోటివ్స్ హిమ్ హర్ టు ఎక్స్పెరిమెంట్. సో దిస్ ఈస్ ఎ కాంప్లికేటెడ్ ఫర్దర్ బై ఎఫెక్ట్స్ దట్ మై హ్యావ్ బీన్ పర్సీవ్డ్ యాజ్ బెనిఫిట్స్.
ఆఫ్ ఆల్కహాల్ అండ్ డ్రగ్ అబ్యూస్. సో ఇది కాంప్లికేటెడ్ స్టేజ్ కాబట్టి వన్ అండ్ అటువైపు వెళ్ళకుండా చూసుకోవాలి. సో దిస్ వాస్ ద ఫస్ట్ యూజ్ ఆఫ్ డ్రగ్ ఆర్ ఆల్కహాల్. మేబీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆర్ ఎక్స్పెరిమెంటేషన్ కోసం చేయొచ్చు, బట్ లేటర్ ద స్టేజ్ స్టార్ట్స్ యూజింగ్ దీస్ టు ఎస్కేప్ ద ఫేసింగ్ ప్రాబ్లమ్స్. సో దానికి అలవాటు పడిపోతారు. లేటర్ స్టేజెస్లో ఏంటంటే అకాడమిక్స్ వల్ల, ఎగ్జామినేషన్స్ వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి వాళ్ళు దానికి బానిస అయిపోతారు. పర్సుయేటింగ్ ద యంగ్స్టర్స్ టు ట్రై ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. సో ద పర్సెప్షన్ అమాంగ్ యూత్ దట్ ఇట్ ఈస్ ద కూల్ ఆర్ ప్రోగ్రెసివ్ టు స్మోక్. సో యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ ఈజ్ ఓన్లీ ద వే టు మేజర్ కాస్ ఫర్ యూత్ టు స్టార్ట్ దీస్ హ్యాబిట్స్. ఈ పీరియడ్ ఇంత ప్రెషర్ పీరియడ్లోనే స్టార్ట్ చేసి అది హ్యాబిట్ చేసేసుకుంటారు వాళ్ళు. టెలివిజన్, మూవీస్, న్యూస్ పేపర్ అండ్ ఇంటర్నెట్ కూడా వీళ్ళ పర్సెప్షన్ని మార్చడానికే ప్రమోట్ చేయాలి. అదర్ ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ బీన్ సీన్ టు బి అసోసియేటెడ్ విత్ డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ అమాంగ్ అడలోసెన్స్ ఆర్ అన్స్టేబుల్ ఆర్ అన్సపోర్టివ్ ఫ్యామిలీ స్ట్రక్చర్, పీర్ ప్రెషర్ ఉండడం వల్ల కూడా వీళ్ళు వాటికి అడిక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీ కానీ అందరూ కానీ సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏదైనా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు వాళ్ళని తిట్టడమో కొట్టడమో చేయకుండా వాళ్ళకి ఏది మంచో ఏది కరెక్ట్ కాదు అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాటి వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎంతవరకు తీసుకెళ్తుంది అది అని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళు అర్థం చేసుకోగలిగితే మాత్రం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అడిక్షన్ అండ్ డిపెండెన్స్. ఓకే, నేను డిస్కనెక్ట్ చేసి మళ్ళీ రీకనెక్ట్ చేయనా? ఓకే ఓకే రైట్.